ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ పార్టీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పనున్నట్లు కూడా తెలుస్తుంది. వైసీపీ ఐటీ ప్రముఖుడు శ్రీనుబాబు ఇప్పటికే అందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. త్వరలోనే జనసేనలో చేరి విశాఖ ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఉందని సమాచారం. 2019లో వైసీపీలో జాయిన్ అయిన శ్రీనుబాబు అప్పటి నుంచి తనకు పార్టీలో సరైన గుర్తింపు లేదన్నారు. ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ పార్టీకి మరో కీలక నేత గుడ్ బై చెప్తున్నట్లు తెలుస్తుంది. వైసీపీ ఐటీ ప్రముఖుడు శ్రీనుబాబు ఇప్పటికే అందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక త్వరలోనే జనసేనలో చేరి విశాఖ ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఉందని సమాచారం. 2019లో వైసీపీలో జాయిన్ అయిన శ్రీనుబాబు అప్పటి నుంచి తనకు పార్టీలో సరైన గుర్తింపు లేదని అసహనం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో వైసీపీకి ఇప్పటికే పలువురు కీలక నేతలు కూడా గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఈ జాబితాలోనే మరొక వైసీపీ కీలక నేత గుడ్ బై చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. వైసీపీ ఐటీ ప్రముఖ శ్రీనుబాబు ఇప్పటికే అందుకు రంగం కూడా సిద్ధం చేసుకొని త్వరలోనే జనసేనలో చేరతారు అనే సమాచారం కూడా అందుతుంది. కిందంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, దీపికా, ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర నుంచి వలసల ప్రభావం అయితే కొనసాగుతూ ఉంది. అధికార వైసీపీ పార్టీ నుంచి టీడీపీ జనసేనకి అయితే వలసలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ముఖద్వారం, ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖ నుంచి మరింత ఎక్కువగా కొనసాగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో దీనిలో భాగంగానే ఈ రోజు మనకు అందుతున్న సమాచారం ప్రకారం పల్సస్ గేదెల శ్రీనుబాబు ఎవరైతే ఐటీ ఆ కంపెనీ మెయింటైన్ చేస్తూ విశాఖపట్నంలో ప్రముఖ నేతగా ఉన్నారు, వైసీపీ నేతగా, ఆయన ప్రతి త్వరలోనే జనసేనను తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అంటే వైసీపీని వీడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆయన స్టార్టింగ్ 2019 ఎన్నికల టైంలోనే జనసేన ఎంపీ టికెట్ ఆశించి చివరి క్షణంలో అంటే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తక్షణమే ఆయన జనసేన వీడి వైసీపీలోకి వచ్చారు. ఈ వైసీపీకి వచ్చిన ఈ 4.5 సంవత్సరాల్లో ఆయన వైసీపీతో చాలా ఇబ్బందులు పడినట్టుగా కూడా అంతర్గతంగా సమాచారం తెలియవస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మరలా తన సొంత గూటికి, ఏదైతే జనసేన పార్టీ ఉందో తన సొంత గూటికి చేరే అవకాశం ఉంది. అదేవిధంగా విశాఖపట్నం ఎంపీ సీటు, ఆయన స్థానికంగా కూడా ఉత్తరాంధ్ర వాసి, శ్రీకాకుళం వాసి, గతంలో శ్రీకాకుళం నుంచి కూడా ఎంపీ టికెట్ అకామిడేట్ చేస్తామని చెప్పిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఇప్పుడు అయితే విశాఖపట్నం లేదా శ్రీకాకుళం ఆయన సొంత స్థానమా, ఎక్కడి నుంచి అనేది ఖచ్చితంగా జనసేన నుంచి అయితే ఎంపీ టికెట్ అకామిడేట్ చేస్తారనే చిన్న సమీకరణాలు అయితే వస్తున్నాయి. ఏం జరుగుతుందని పక్కన పెడితే కనుక ఖచ్చితంగా ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరుతున్నారనేది మాత్రం తథ్యమనే కనిపిస్తుంది.
శ్రీవర్యులు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మిత్రుడు